అందరూ వచ్చేసారా? మొన్న మనకి జరిగిన శిక్షణ కార్యక్రమంలో బుష్ మేనేజ్మెంట్ కోసం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సరే, ఈరోజు మనం మినుగులూరు కాఫీ తోటల్లో ఉన్నాం మనం. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ప్రత్యక్షంగా ఆ దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, ఈ బుష్ మేనేజ్మెంట్లో ఉన్న ముఖ్యమైన పద్ధతులు ఏంటి, అంశాలు ఏంటి మనం పరిశీలించి వాటిని కూలంగా నేర్చుకొని మనం ప్రయత్నం మనం చేసి చూద్దాం. సరే, మొన్న మన ట్రైనింగ్లో బుష్ మేనేజ్మెంట్ అంటే ఏమనుకున్నాం ఆ కొండబాబు? కాఫీ మొక్కను ఒక క్రమ పద్ధతిలో పెంచుకోవడం సార్. అవును కొండబాబు, నువ్వు కరెక్ట్గా చెప్పావు. కాఫీ పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించాలంటే చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ అవసరాలంటిలో కూడా బుష్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది మాత్రం అందరూ గమనించాలి. ఈ కాఫీ వల్ల దిగుబడి ఎంతో కొంత వస్తుంది సార్, మళ్ళీ బుష్ మేనేజ్మెంటే ఎందుకు ఉపయోగించాలి అనేసి అంటున్నాం సార్. చూసారా, అదే మీరు చేస్తున్న పొరపాటు. మన దిగుబడి సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నా సరే మీరు ఏం చేస్తున్నారు, మీరు అదే పాత పద్ధతిలో వెళ్తూ చాలా తక్కువ దిగుబడి మీరు సాధిస్తున్నారు. మీరు ఇంకా కష్టపడి బుష్ మేనేజ్మెంట్లో బాగా చేస్తే మీకు ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. సరే, బుష్ మేనేజ్మెంట్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మన కాఫీ పంటకి లేదా కాఫీ మొక్కకి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడం, అలాగే మనకు ఆరోగ్యకరమైన కాపునిచ్చే కొమ్మలను ఒక నిర్దిష్టమైన ఒక క్రమ పద్ధతిలో పెంచడం ద్వారా అధిక దిగుబడులు మనం సాధించవచ్చు. బుష్ మేనేజ్మెంట్లో ఏ పద్ధతులు పాటించాలి సార్? చాలా మంచి ప్రశ్న వేశావు. ఇందులో వివిధ పద్ధతులు ఉన్నాయి బుష్ మేనేజ్మెంట్లో. ముఖ్యంగా కాఫీ మొక్కల తర్ఫీదు ఒకటి, రెండోది ఏంటంటే మనం ప్రూనింగ్ అంటాం, కొమ్మ కత్తిరింపులు, పనికిరాని కొమ్మలన్నీ తీసివేయడం. అలాగే మూడోది డీసక్కరింగ్ అంటారు, నాలుగోది హ్యాండిలింగ్, ఐదోది ఏంటంటే మనకి సెంటరింగ్ అంటారు, ఆరోది ముఖ్యంగా రీజువనేషన్ అంటే పునరుద్ధరణ, అంటే పాత తోటలని ఎలా పునరుద్ధరించాలి. ఈ విషయాలన్నీ కూడా మనకి బుష్ మేనేజ్మెంట్లో మనం చూస్తాం. నేను చెప్పిన అన్ని పద్ధతుల్లో ఒక్కొక్క పద్ధతి గురించి మనం వివరంగా తెలుసుకొని నేర్చుకుందాం. సరే సార్, అలాగే తెలుసుకుందాం సార్. సరే, అయితే రండి వెళ్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ముందుగా ఏం చెప్పుకున్నాం, కాఫీ మొక్కల తర్ఫీదు అనుకున్నాం. కాఫీ మొక్కల తర్ఫీదు అంటే దాన్నే ట్రైనింగ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారన్నమాట. ఏం చేస్తామంటే ముఖ్యంగా మన ఈ కాఫీ మొక్కను ఒక కాండంపై పెంచాలా లేదా రెండు కాండాలపై పెంచాలా అనేది ఈ తర్ఫీదులో భాగంగా మనం చూసుకుంటాం. అంటే భారతదేశంలో ముఖ్యంగా మన ఈ కాఫీ పంటను నీడనిచ్చే చెట్ల కింద పెంచడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ముఖ్యంగా మనకి ఒకే కాండంపై కాఫీని పెంచే విధానం అమల్లో ఉంది. ఈ ఒక కాండంపై ఈ పెంచే విధానం చేయాలంటే ముందుగా మనం చేయవలసింది టాపింగ్. టాపింగ్ అనేది దాని యొక్క తలభాగాన్ని తుంచడం అనమాట. అది ఎలాగో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ టాపింగ్ అనేది ఒక సంవత్సరం వయసున్న, అంటే మొదటిసారిగా కాఫీ వేసిన మొదటి సంవత్సరంలో ఈ టాపింగ్ ప్రక్రియ మనం చేపడతాం. ఈ టాపింగ్ కనీసం 2.5 నుంచి 3 అడుగుల ఎత్తులో, చూసారు కదా ఈ మొక్కను, చూసారు కదా ఇది 2.5 నుంచి 3 అడుగుల ఎత్తులో మనం ఈ తలభాగాన్ని తుంచివేయడం జరుగుతుంది. ఈ కర్ర 2.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇది కనీసం 2.5-3 అడుగుల ఎత్తులో మనం ఇది తలభాగాన్ని తుంచాలని చెప్పాము. ఇంకో విషయం ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఈ యొక్క కనుపుల పైభాగాన్ని మాత్రమే, ఇక్కడ ఈ పైభాగాన్ని ఈ స్థలంలో దీన్ని మనం కట్ చేయాలి. సార్, ఇప్పుడు కట్ చేసాం కదా, దీని తర్వాత ఏం చేయాలి సార్? సరే, ఇక్కడ 2 రెమ్మలు ఉన్నాయి కదా, ఉన్న రెమ్మల్లో ఒక రెమ్మని ఈ కనుపు దగ్గరగా మనం కట్ చేసుకోవాలి. ఈ రెమ్మ ఉంది కదా, ఇక్కడ మనం దగ్గరగా ఈ కాండానికి దగ్గరగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. సార్, ఇలా టాపింగ్ చేయడం వల్ల ఇది దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇలా చేయడం ఏంటంటే మొక్క నిటారుగా పొడవుగా పెరగకుండా నిరోధించవచ్చు. ఇది కాకుండా ఈ పక్క కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి చాలా దృఢంగా బలంగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఇలా చేయడం వల్ల మనం నిర్ణయించిన ఎత్తులో ఈ మొక్కను మనం ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం సాగు చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా మనం పండ్లు ఏరుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది.
అదేవిధంగా ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం టాపింగ్ చేసిన తర్వాత ఈ మొక్క ఎలాగ అభివృద్ధి చెందిందో, దీని యొక్క ఈ పక్క కొమ్మలు బాగా అభివృద్ధి చెందాయి, ఒక నిర్దిష్టమైన ఎత్తులో ఉండడం వల్ల మనకి దీని సాగు చేసేటప్పుడు అన్ని పనులు కూడా మనకి చాలా సౌలభ్యంగా ఉంటుంది. సార్, ఈ పక్క కొమ్మలు ఎన్ని సంవత్సరాల పాటు పంటనిస్తాయి సార్? చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది కాఫీ కనీసం 12-15 సంవత్సరాల పాటు ఈ పక్క కొమ్మలు మంచి కాపునిచ్చే శక్తినిస్తుంది. అలా క్రమేపణ ఏమవుతుందంటే ఈ శక్తిని కోల్పోతాయి. కాబట్టి మనం రెండంచెల విధానానికి వెళ్ళాలి. మళ్ళీ రెండు అంచెలు మనం చేయడం వలన ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా కొమ్మలు పుట్టి మళ్ళీ దానికి కాపు కాసే శక్తి ఈ మొక్కకు వస్తుంది అన్నమాట. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఇది రెండంచెల విధానంలో పెంచిన చెట్టు అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ వరకు కూడా మనం అంతకుముందు టాపింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఒకే కాండంపై మనం పెంచడం జరిగింది. రాను రాను క్రమేపీ ఏమవుతుందంటే ఈ కొమ్మలన్నీ కూడా అవి ఎండిపోవడం కానీ లేకపోతే కాపుని కోల్పోతాయి. అప్పుడు ఏమవుతుంది, దిగుబడి తగ్గుతుంది కదా. అందువల్ల ఏం చేస్తామంటే రెండో అంచెను మనం తీసుకొస్తాం. చూసారు ఇక్కడి నుంచిది రెండో అంచె. ఈ రెండో అంచెలో ఏం చేస్తామంటే ముందుగా ఈ చిట్ట చివరి ఉన్న కాండంపై వచ్చిన ఒక పిలకని మనం పెరిగించినట్టు చేస్తాం. ఇది ముఖ్యంగా ఏప్రిల్ మే మాసాల్లో చేస్తాం. ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే చూసారా, మళ్ళీ కొత్తగా మనకి ఈ బలమైన కొమ్మలు వస్తాయి. అదేవిధంగా ఈ రెండో అంచెలో కూడా మనం అక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి 2.5 అడుగుల వరకు చేసుకొని మళ్ళీ దాన్ని మనం టాపింగ్ చేసుకుంటాం. అక్కడ అంటే అక్కడ ఆ తలని తురించేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పక్కన కొమ్మలు కొత్త కొమ్మలు కాబట్టి ఇవన్నీ కూడా బలంగా పెరిగి ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇది మనం రెండంచెల విధానంలో చేసినా సరే మొత్తం దీని యొక్క ఎత్తు 5 అడుగుల కంట ఎక్కువ మించరాదు. ఎందుకంటే 5 అడుగుల కంటే ఎక్కువ ఉందనుకోండి మనం సేజ్ పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీని ఎత్తు 5 అడుగుల లోపే ఉండాలి. రెండంచెల విధానంలో ఒకే కాండంపై మనం కాఫీ మొక్కలు ఎలా పెంచాలో అర్థమైంది కదా. సరే, తర్వాత మనకి ఈ ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపులు అంటే బుష్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన అంశం. దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రూనింగ్ అంటే పనికిరాని కొమ్మలను తొలగించడం. ముఖ్యంగా ఈ ప్రూనింగ్ ఏంటంటే మనం సంవత్సరంలో 2 సార్లు చేసుకోవాలి. 1 ఫిబ్రవరి మార్చిలో చేసుకోవాలి, తర్వాత జూలై ఆగస్టులో చేసుకోవాలి. ప్రూనింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎండు కొమ్మలు, గొడ్డు కొమ్మలు, చిత్తు కొమ్మలు, గుర్రపడెక్కలు, ఈ కొరడ కొమ్మలు, ఇది కాకుండా అడ్డదిడ్డంగా పెరుగుతున్నాయి కదా, ఈ కొమ్మలన్నీ కూడా మనం తొలగించుకోవాలి. ఇది ఎండు కొమ్మ, ఇది ఎండిపోయింది కాబట్టి ఎందుకు పనికిరాదు. కాబట్టి దీన్ని ఇక్కడ ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. చూసారా, ఇది కొరడ కొమ్మ అంటారు. పొడవుగా ఉంది, దీనివల్ల ఎటువంటి కాయలేదు, కాయడం ఉండదు. ఈ చివరిని దీన్ని గుర్తించడం ఏంటంటే చివరిని కొరడ మాదిరి కొన్ని గుజ్జుగా ఆకులు కలిగి ఉంటుంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొమ్మంతా కాయలు ఏమి ఉండవు, ఆ చిట్ట చివరిని ఒక 2-3 కాయలతో కనిపించడం జరుగుతుంది. ఇలాంటి వాటినన్నీ కూడా మనం తొలగించుకోవాలి. ఇప్పుడు మనం డీసక్కరింగ్ అంటే పిలకలు తీయుట దాని గురించి నేర్చుకుందాం. అలాగే సార్. ఇక్కడ మనకి డీసక్కరింగ్ అన్నాం కదా, అంటే పిలకలు తీయడం అన్నమాట. ఈ పిలకలు ఏంటి, ఏం చేస్తాయంటే కాండం మీద సంవత్సరం పొడుగునా ఈ పిలకలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తొలక వర్షాలు పడినప్పుడు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సరైన కాపు కాసే కొమ్మలకి పోషక పదార్థాలు అందరూ, దానివల్ల చెట్టు అంతా బలహీన పడిపోతుంది. కాబట్టి ఆ పిలకలన్నీ మనం తీసేయాలన్నమాట. చూసారా, ఈ కాండంపై ఇవన్నీ కూడా అనవసరమైన పిలకలు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో పోషక పదార్థాలన్నీ దీనికి వెళ్ళిపోతాయి. ఇది అనవసరం అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నీ తీసేయాలి. అర్థమైంది కదా ఈ పిలకలు ఎలా తొలగించాలో. ప్రతి రైతు కూడా ఏం చేస్తామంటే ఇటువంటి కాండపై వచ్చిన ఈ పిలకలన్నీ కూడా ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి.
ఇప్పుడు సెంటరింగ్ మరియు హ్యాండ్లింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ మొక్కను చూసారు కదా, ఇందులో మనకి ముఖ్యంగా మన సెంటరింగ్ కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ కాండం, ప్రధాన కాండం ఉంది కదా, ఈ కాండం నుంచి కనీసం ఒక అరడుగు దూరంలో, అంటే ఈ మధ్య భాగాన్ని మనం ఒక అరడుగు దూరంలో అన్నీ ఇవన్నీ ఖాళీ చేయాలి. ఇలాగ చేయడం వల్ల లాభం ఏమిటి సార్? దీనివల్ల ఈ మధ్య భాగం అంతా ఖాళీ అయ్యి బాగా గాలి వెలుతురు సూర్యరశ్మి అంతా కూడా బాగా ఆ కింద కొమ్మలకి బాగా ప్రసరిస్తుంది. దీనివల్ల అవి బలంగా తయారవుతాయి. హ్యాండ్లింగ్ అంటే ఏంటి సార్? ఈ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ప్రధాన కొమ్మలపై ఉన్నటువంటి చిన్న చిన్న చిగులు, పనికిరాని చిగుళ్ళన్ని కూడా మనం ఎప్పటికప్పుడు తొలగించుతూ ఉండాలి. దీన్నే మనం హ్యాండ్లింగ్ అంటాము. ఇవి ఆల్రెడీ మూడు కొమ్మలు ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న మూడు చిగులు వచ్చాయి. మూడులో ఒక బలమైన దాని నుంచి ఈ చిన్న చిన్న వాటిని మనం తొలగించుకుంటూ ఉండాలి. ఈ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా పనికిరాని చిగుళ్ళు, అంటే అడ్డదిడ్డంగా పెరిగే చిగుళ్ళు తొలగించాలి. ఇది కాకుండా గుర్రపు డెక్కలు, గుర్రపు డెక్కలు అంటే ఇది కాండం, ప్రధాన కాండం. ఈ కాండం మీద ఈ కొమ్మలు ఉన్నాయి. ఈ కొమ్మల మీద ఇవి చూడండి, దీనికి సమాంతరంగా నిట్టనులుగా పైకి వస్తున్నాయి. చూసారా, ఇవి ఇది చూడండి, ఇది కూడా దీనికి సమాంతరంగా పైకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుర్రపు డెక్కలు అంటాము. వీటిని మనం తొలగించుకోవాలి. ఈ గుర్రపు డెక్కల వల్ల యొక్క చెట్టు యొక్క ఆకారం కోల్పోవడం, అదే కాకుండా ఈ కాపు కాసే కొమ్మలకు అందవలసిన పోషక పదార్థాలు అందడం జరగదు. బంధు, ఇప్పుడు మనకి పాత తోటలు ఉంటాయి, మన కాఫీ తోటలు, కొన్ని కొమ్మలు ఇరిగిపోయి చెట్లు పడి అవి పూర్తిగా దానికి ఆకులు కొమ్మలు లేకుండా ఉంటాయి. అలా తోటలు ఏం చేస్తారు మీరు? అలాగే ఉండిపోయినాయి సార్. సరే, అలాగే వదిలేస్తారు దాన్ని. మరి దాని నుంచి ఆదాయం రాకపోతే ఎలాగా? మరి ఇంకా అలాగే వదిలేస్తాం సార్. ఇప్పుడు ఆ స్థానంలో మీరు కొత్త మొక్కలు వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ పంట వచ్చేసరికి 4-5 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ పాత తోటలనే మళ్ళీ మనం పునరాభివృద్ధి చేసుకోవచ్చు. మనకి చాలా కాలం కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది కాబట్టి ఆ తోటలని పునరాభివృద్ధి చేసుకోవచ్చు. దాని నుంచి మళ్ళీ మనం దిగుబడి సాధించవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాం. ఈ రీజువనేషన్ అనేది, పునరాభివృద్ధి అనేది, ఆ చెట్లు దిగుబడి తగ్గిన తర్వాత ఆకారం కోల్పోయినా అలాగే విరిగిపోయినా ఈ మొక్కలు మనం ఈ రీజువనేషన్ కింద మళ్ళీ మనం దాని నుంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మొక్క ఇది పైనుంచి కొమ్మలు పడడం వల్ల దీని యొక్క మొత్తం ఈ ఆకారం కోల్పోయింది, మొత్తం అంతా బోడిగా తయారైంది, ఒక్క కొమ్మ మాత్రమే ఇక్కడ ఉంది. దీని నుంచి మళ్ళీ మంచి దిగుబడి రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి చెట్లు మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ రీజువనేషన్ కింద పునరాభివృద్ధి చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఆదాయం తెచ్చుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం పునరాభివృద్ధి చేయాలంటే ఇది భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో దీన్ని వాలుగా దీన్ని కోయాలి. రీజువనేషన్ అనేది మనం తొలకరి వర్షాలు పడిన తర్వాత ఏప్రిల్ మే మాసాల్లో మనం చేయాలి. ఇది ఒక అడుగు ఎత్తు, ఇక్కడ మనం వాలుగా అంటే ఈశాన్యానికి ఎదురుగా ఉండేటట్లు మనం దీన్ని కొయ్యాలి. చూసారు కదా, చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఈ కాండం నుంచి పిలకలు వస్తాయి. అందులో బలమైన పిలకలు రెండు మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ రెండు పిలకల్లో ఇంకా బాగా ఆరోగ్యంగా ఎదిగిన పిలకను ఉంచుకొని ఆ మిగిలిన పిలక తీసేయాలి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ పిలక నుంచి మళ్ళీ మనం చెప్పుకునే విధంగా మళ్ళీ దానికి టాపింగ్, అంటే దాన్ని ఆ తలభాగం తుంచివేయడం వల్ల మళ్ళీ పక్క కొమ్మలు
అంత అభివృద్ధి చెంది మళ్ళీ మనకి పూర్వం ఎలాగైతే మన కాఫీ మొక్కలు ఎలాగ అభివృద్ధి చెందాయో అది మనకి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇలాగ పాడైపోయిన తోటలన్నీ కూడా మనం పూర్వస్థితికి తీసుకొచ్చి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఆచరించి మన తోటల్లో మంచి దిగుబడి సాధించడానికి మీరంతా కృషి చేయాలి. సరేనా? సరే సార్, ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే, అందరికీ నమస్కారం.